మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రేల గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే హక్కులు పొందడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జైభీం అధ్యక్షులు జాగరే ఎల్ఎం, స్థానిక సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్, పంచాయతీ పాలక వర్గ సభ్యులు మధురి లింగం, నక్కా శంకర్, భాస్కర్ నాయక్, మధురి సిద్ధరాములు, మధ్య నరసింహులు, కాట్రియల రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా విలేజ్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర జైభీం సభ్యులు మరియు అలాగే మా సేటు సేటు గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ముందు ముందు ఇంకా ముందు తీసుకుపోయి మంచి ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి నా యొక్క కోరిక. జైభీం, జై హింద్. భారత రాజ్యాంగ నిర్మాత, భారత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఇప్పటికీ చనిపోయి 56 సంవత్సరాలు కావస్తుంది. ఆయన రాజ్యాంగం రాయడం వలన మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయననే. ఇందు మూలం ఎప్పుడైనా సరే ఎటువంటిదైనా సరే మేము అంబేద్కర్ గురించి ఛాయాశక్తుల పోరాడతాం, ఛాయాశక్తుల ఉంటాం. మీ వెంట మేము, మా వెంట మీరు అన్నట్టు మేము కలిసి ఉంటాం. కాటల గ్రామానికి జైభీం, జై హింద్. ఈరోజు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ యొక్క పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి ఆయన చనిపోయినటువంటి రోజు, ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను.